మన విశాఖపట్నంలోకి వచ్చినప్పటికీ రెగ్యులరైజ్ చేస్తూ భూములు పేదవాళ్ళకి పెద్ద ఎత్తున పట్టాలు పంపిణీ చేసుకోవటం, అదేవిధంగా హౌసింగ్ నిర్మాణాలు కూడా స్థలాలుండి కట్టుకునే వారికి 2.5 లక్షల సబ్సిడీతో కట్టుకునే వేల సంఖ్యలో, అదేవిధంగా అద్దెలకు ఉండి ఇళ్ళ స్థలాలే లేనటువంటి వారికి పెద్ద ఎత్తున ఇళ్ళు కట్టి ఇవ్వటం అనేటువంటిది కానీ, ఈ రకంగా చెప్పుకుంటే ఇండివిజువల్గా బెనిఫిట్స్ చాలామందికి ఈ 5 ఏళ్ళ కాలంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేయటం, ఇక విశాఖకు వచ్చేటప్పటికి హుదూద్ ముందు హుదూద్ తర్వాత అనే విధంగా విశాఖపట్నం మారిపోయింది. చరిత్రలో చెప్తూ ఉంటారు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని. ఆ రకంగా విశాఖపట్నం చూస్తే ఈరోజు చాలా సుందరంగా హుదూద్ వచ్చినప్పుడు చాలా ఆందోళనకు గురి చేసింది. విశాఖపట్నం అంతా కూడా మొత్తం చెట్లు పచ్చదనం పోయి అనేక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఈరోజు చాలా సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడం